49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఉన్నత చదువుల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, పుట్టిన ఊరిని వదిలి దేశం కాని దేశం వెళ్ళింది. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ అమ్మా నాన్నల్ని గర్వింప చేయాలనుకుంది. కానీ తానొకటి తెలిస్తే విధి మరొకటి తెలిచింది అన్నట్టుగా రోడ్డు ప్రమాదం ఆ చదువుల తల్లిని బలి తీసుకుంది. అమెరికా నుంచి బిడ్డ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అంటుంటారు. బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంది. అందుకే తల్లిదండ్రుల్ని వదిలి బరివెక్కిన గుండెతో ఫ్లైట్ ఎక్కింది. మన అనుకున్న వాళ్ళు తన పక్కన లేకున్నా తనకు తాను జీవితంలో ఎదగాలి అనుకుంది. పై చదువులకై అమెరికాలోని మంచి కాలేజీలో సీటు సంపాదించింది. కానీ పోలీసు వాహనం ఢీకొట్టి ప్రాణాలు వదిలింది. కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న కందుల శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జాహ్నవి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువుల కోసం సెప్టెంబర్ 20, 21న అమెరికా వెళ్ళింది. అక్కడే సియాటెల్లో ఉంటూ చదువుకుంటోంది. రోజులాగే జాహ్నవి కాలేజీకి వెళ్లి ఇంటికి బయలుదేరింది. ఇంతలోనే రోడ్ క్రాస్ చేస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీ కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జాహ్నవి మృతి చెందింది. అయితే యాక్సిడెంట్ చేసిన పోలీసు అధికారి వివరాలు మాత్రం అక్కడి పోలీసులు చెప్పలేదు. ఘటనపై విచారణ మాత్రం జరుపుతున్నామని తెలిపారు. యాక్సిడెంట్ అయిన వెంటనే విద్యార్థిని హాస్పిటల్కి తరలించామన్న పోలీసులు చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. అయితే యాక్సిడెంట్ చేసిన పోలీసు అధికారి ఎమర్జెన్సీ కాల్లో ఉండడం వల్ల ఓవర్ స్పీడ్లో ఉన్నారని, రోడ్డు దాటుతున్న జాహ్నవిని చూసి బ్రేక్ వేసేలోపే ప్రమాదం జరిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ఇక కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. తల్లి విజయలక్ష్మి నోట మాట రాక కుప్పకూలిపోయారు. మరో 4-5 నెలలైతే చదువు పూర్తయ్యేదని, ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తుందనుకుంటే ఇలా జరిగిందని బోరుమన్నారు. జాహ్నవి మృతదేహాన్ని మరో 2 రోజుల్లో స్వస్థలానికి తీసుకురానున్నారు. ఉన్నత చదువుల కోసం, భారీ ప్యాకేజీ ఉన్న ఉద్యోగాల కోసం చాలామంది విదేశాలకు క్యూ కడుతున్నారు. లైఫ్ సెటిల్ చేసుకుని తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం, అనుకోని ప్రమాదాలు వాళ్ళని పొట్టున పెట్టుకుంటున్నాయి. కన్నవాళ్లకి కడుపు కోత మిగులుస్తున్నాయి.